నమస్కారం మహావిద్య డాట్ మంత్ర ఛానల్ కు స్వాగతం శ్రీమాత్రే నమః. మన బ్రతుకులన్నీ కాలాధీనం. కాలం అనుకూలిస్తేనే ఏదైనా సాధించగలం. అలా మనం కాలం కలిసి రానప్పుడు కాలం అనుకూలించేటట్లు చేసే దేవతలు శ్రీ కాలభైరవుడు, అలాగే కాళీమాత. ఇంతకు ముందర వీడియోల్లో కాళీమాత గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో దక్షిణ కాళీ ధ్యాన శ్లోకం, అలాగే శైవ మహాపురాణంలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్తోత్రం తెలుసుకుందాం. ఎవరైనా ఎప్పుడైనా కాళీమాతను ఆరాధించేటప్పుడు తప్పనిసరిగా కాలభైరవుణ్ణి ధ్యానించాలి. కాలభైరవుణ్ణి ధ్యానం చేసిన తర్వాతే కాళీమాత ఆరాధన ఫలితం ఇస్తుంది, అంటే కాళీమాత అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవుడు చేయకుండా కేవలం కాళీమాతను మాత్రమే ఆరాధిస్తే వాళ్ళకి ఫలితాలు రావడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఎవరైనా సరే కాళీమాతను ఆరాధించేటప్పుడు తప్పనిసరిగా కాలభైరవుణ్ణి ప్రార్థించాలి. ఇక ఇప్పుడు మొదటగా మనం కాలభైరవ స్తోత్రం, దాని తర్వాత శ్రీ దక్షిణ కాళీ ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. ఎవరైతే కాళీమాతను ఆరాధిద్దాం అనుకున్నారో, అలాగే ఇంతకు ముందరే కాళీమాతను ఆరాధించేవాళ్ళు ముందుగా ఈ కాలభైరవుని స్తోత్రం చదువుకోవాలి. అలాగే కాలం ఎవరికైతే అనుకూలంగా లేదో, అనేక ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు యథాశక్తి అంటే ఎంత వీలైతే అంత ఇప్పుడు చెప్పబోయే శ్రీ దక్షిణ కాళీ ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేసుకోవడం వలన వారి వారి కష్టాలు తొలగిపోయి కాలం క్రమేపీ వాళ్లకు అనుకూలంగా మారుతుంది. కానీ ఏదైనా ఎంత తీవ్రమైన సాధన చేస్తే దాని ఫలితం అంత ఉంటుంది. ఏదో ఒకసారి చదివాం, రెండుసార్లు చదివాం అనుకుని మా కాలం మారలేదంటే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. నిరంతరం చదువుకుంటూ ఉండాలి, కానీ తప్పనిసరిగా ముందు మాత్రం శ్రీ కాలభైరవ స్తోత్రం చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి విశేషమైన కాలభైరవ స్తోత్రం తెలుసుకుందాం. శ్రీ కాలభైరవ స్తోత్రం. క్షేత్రపాలో మహాతేజ నీల జీమూత సన్నిభ దంశ్రాకరాళవదన పురద్రక్తాధరోజ్వల రక్తోర్ధ్వమూర్ధజ శ్రీమాన్ భృకుటి కుటిలేక్షణ రక్తవృత్తత్రినయన శశి పన్నగభూషణ నగ్నస్త్రిశూల పాశాసి కపాలోద్యతపాణిక భైరవో భైరవైసిద్ధైర్ యోగినీభిశ్చ సంవృత క్షేత్రే క్షేత్రే సమాసీన స్థితోయో రక్షక సతాం శివ ప్రణామ పరమ శివ సద్భావభావిత శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు మంగళం వీరభద్రో మహాతేజ హిమకుందేందు సన్నిభ భద్రకాళీ ప్రియో నిత్యం మాతృణాంచాభిరక్షిత యజ్ఞస్య చ శిరోహర్త దక్షస్య చ దురాత్మనః ఉపేంద్రేంద్రయమాదీనాం దేవానాం అంగతక్షక శివస్యానుచర శ్రీమాన్ శివశాసనపాలక శివయోశాసనాదేవ స మే దిశతు కాంక్షితం. ఇక ఇప్పుడు శ్రీ దక్షిణ కాళీ ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. కరాళ వదనాంఘోరం ముక్తకేశీం చతుర్భుజాం కాళికాం దక్షిణాం దివ్యాం ముండమాలా విభూషితాం సదా చిన్న శిరః ఖడ్గ వామాద్యోర్ధ్యకరాంబుజాం అభయం వరదం చైవ దక్షిణోర్ధ్వాదపాణికాం మహామేఘ ప్రభాం శ్యామాం తథా చైవ దిగంబరీం కంఠావసక్త ముండాలీం గళద్రుధిరచర్చితాం కర్ణావతంసమానీతాం శవ యుగ్మభయానకం ఘోరదంశ్రాం కరాళాస్యాం పీనోన్నతపయోధరాం శవానాం కరసంఘాతైః కృతకాంచీం హసన్ముఖీం తృక్కద్వయే గళద్రక్తధారాం విస్ఫురితాననాం ఘోరరావాం మహారౌద్రీం శ్మశానాలయవాసినీం బాలార్కమండలాకార లోచనత్రితయాన్వితం దంతురాం దక్షిణవ్యాపి ముక్తాలంబికచోచ్ఛయాం శవరూపమహాదేవ హృదయోపరి సంస్థితాం మహాకాలేన చ సమం విపరీతరతాతురాం శివాకోటి సహస్రైస్తు యోగీ యోగ విరాజితాం రక్తపూర్ణాం శవాంభోజాం మద్యపాన ప్రసన్నకాం వన్యహర్క శశినేత్రాంచ రక్త విస్ఫురితాననాం యోగినీ చక్ర సంయుక్తాం కాళికాం భావయేత్ సదా ఏవం సంచింత్య కాళీం తు శ్మశానాలయవాసిని. ఇది శ్రీ దక్షిణ కాళీ యొక్క ధ్యాన శ్లోకం. ఇంతకు ముందరే తెలుసుకున్నాం కదా, ముందు కాలభైరవ స్తోత్రం, ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన ఈ దక్షిణ కాళీ స్తోత్రం. వీటిని చదువుకోవటం వలన
ఎవరికైతే కాలం అనుకూలించకుండా ఉంటుందో వాళ్ళ కాలం అనుకూలించి వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. రాబోయే వీడియోలో గురువుగారు కాలభైరవ సాధన గురించి అనేక విషయాలు చెప్తారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సాధన వివరాలు విశేషాలు అందరూ విని వాటిని ఆచరించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.